अंदर की नमस्कार अंडी मुद्रा चैतन्य वेदिक द्वारा తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ ముద్రా సమాజానికి కావచ్చు అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇటు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకి అటు బీఎస్పీ పార్టీలకి అటు కమ్యూనిస్ట్ పార్టీలకి తెలియజేసేది ఏంటంటే తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉండి ముదిరాజులని విస్మరించే ప్రయత్నం చేసింది దానికి ప్రతిఫలంగా ముదిరాజులు కూడా ఏం చేయాలో అది చేసి చూపించారు ముదిరాజుల ఓటు ఓటుని ఆయుధంగా మలుచుకొని ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు న్యాయం చేస్తది ముదిరాలకు పెదపీట వేస్తా ముదిరాల అభివృద్ధి సంక్షేమం కోసం పాట పడతా అనేసి వాళ్ళు ఎలక్షన్ హామీల్లో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటిని ఎంత వీలైతే అంత తొందరలోనే అమలు చేసే ప్రయత్నం చేయాలి అది మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఐకు మారుస్తూ రిజర్వేషన్ శాతం కూడా పెంచుతామని చెప్పారు ఎంత వీలైతే అంత తొందరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్ సమస్య ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయాలి అది మాత్రమే కాకుండా ఈరోజు తెలంగాణలో అత్యధిక అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ కులం అన్ని రాజకీయ పార్టీల కన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కువగా విశ్వసించి ఈరోజు ముదిరాలంతా కాంగ్రెస్ వైపు నిలబడే ప్రయత్నం చేశారు అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముదిరాలకి ఒక మంత్రి పదవి ఉన్న ఎమ్మెల్యేకి మంత్రి పదవిని కేటాయించాలి అది మాత్రమే కాకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఎన్ని నామినేటెడ్ పొజిషన్స్ అయితే అవసరం ఉంటాయో అందులో ఎక్కువ శాతం మెజారిటీ శాతం ముదిరాలకి నామినేటెడ్ పదవులలో ఎమ్మెల్సీలో కావచ్చు చైర్మన్లలో కావచ్చు నెక్స్ట్ కమిటీ సభ్యులుగా కావచ్చు ఇట్లా అనేక రకాలుగా అవకాశం కల్పించి పెద్దపీట వేయాలని కోరుతున్నాం అది మాత్రమే కాకుండా ఈరోజు మేము ఎన్నో ఏళ్ళుగా ముద్రా చైతన్య వేదిక ఆధ్వర్యంలో పండగ సేన గారి యొక్క జయంతిని వర్ధంతుని కేవల్ కిషన్ గారి యొక్క జయంతిని వర్ధంతుని పోలీస్ కిషన్ గారి యొక్క జయంతిని వర్ధంతుని అట్లాగే కొరి పుష్పస్వామి ముద్రాజు గారి జయంతిని వర్ధంతుని అట్లాగే నెల్లి లక్ష్మీనారాయణ గారి యొక్క జయంతి వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని అది మాత్రమే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి పాలమూరు జిల్లాకి పండగ సేన పేరు పెట్టాలనేసి ఈరోజు ముదిరాజ్ చైతన్య వేదిక ద్వారా మేము ఎలక్షన్లో కూడా అన్ని రాజకీయ పార్టీలకి మేము మా మేనిఫెస్టోని అందించడం జరిగింది అట్లాగే ముదిరాజ్ కులం తరఫున కూడా ఇప్పుడు ఏవైతే డిమాండ్లు చెప్పామో వాటిని వెంబడే పరిష్కరించే ప్రయత్నం చేయాలి అతి త్వరలోనే ముదిరాజ్ చైతన్య వేదిక రిజర్వేషన్ల గురించి లేదంటే ముదిరాజుల నామినేటెడ్ పొజిషన్స్ గురించి లేదంటే ముదిరాజుల విద్య లేదంటే అభివృద్ధి సంక్షేమం గురించి పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ కూడా రూపొందించి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ మా ముదిరాజ్ సమాజం ఏవైతే డిమాండ్ చేస్తుందో వాటిని నెరవేర్చాలని యావత్ ముదిరాజుల తరఫున మేము కోరుతున్నాం అంతే గురు ఒకటి అట్లా అందరం పెద్ద ఉండకపోవడం